ఎవడైనా కావటానికైతే ఆయన సహి విష్ణు సనాతన, ఆయన సాక్షాత్ విష్ణువే. ఈ రహస్యం యాక్చువల్గా రామాయణంలోనే మనకి బాలకాండలో ఆయన రచించేటప్పుడు కొంత కనిపించింది, ఆయనకు కూడా తెలిసింది. ఏవేవి సీన్స్ కనిపిస్తున్నాయో కనిపించిన సీన్ ని రాయగలగాలి కూడా కదండి. ఇప్పుడు కొన్ని దృశ్యాలు మనం చూస్తాం, కానీ చూసిందల్లా మనం రాయగలమా? ఎక్స్పీరియన్స్ చేసిందల్లా కూడా మనం రికార్డ్ చేయగలమా? అన్నిటికీ మాటలు వస్తాయా? కొన్నిటిని మనం అనుభవించాల్సింది తప్ప చెప్పలేమండి, బికాజ్ వీఆర్ వెరీ ఇన్కేపబుల్. మనకు అన్ని మాటలు లేవు. అనుభవాన్ని ఆ మాటల్లోకి తేగలిగే అంత శక్తి కూడా మనకు ఉండదు. కొన్ని కొన్నింటిని మనం తేగలుగుతాం అనుకోండి, కానీ బట్ చాలా మనం అలా చెప్పలేమండి. అబ్బా నాకు నిజంగా ఎంత ఆనందం అయింది అనుకుంటున్నారండి, దాన్ని చూస్తే ఎంత ఆనందం అయిందో చెప్పాయా? చెప్తాడు ఎలా ఆనందం వచ్చిందో చెప్పాయా? ఏం చెప్తాడు? నిజంగానండి, మీరు స్వీట్ పెట్టారండి, తిన్నానా? ఎంత బాగుంది అనుకుంటున్నారండి? నేను మా రంగరామం చేస్తామని చెప్పారు, అదే స్వీటు. ఇదివరకు మన ఇంట్లోనే చేసాం, కానీ అదేమిటో అక్కడికి వెళ్ళి అది తింటే అదొక అద్భుతమైనటువంటి రుచి వచ్చిందండి. దాంతో ఎలా వచ్చింది? అరే అద్భుతమైన రుచి అంటే ఏంటి చెప్పా? తిన్నావు కదా? అంటే తిన్నానండి. ఎలా ఉంది? భలే బాగుందండి. ఏమిటా భలే బాగుండండి చెప్పా? ఇంకా ఏం చెప్తామండి? ఇంకోటి మీరు పట్టుకొచ్చి నోట్లో వేయండి, అప్పుడు తెలుస్తుంది. లేదా నా దగ్గర పట్టుకొచ్చి ఇస్తే అందులో సగం నేను తిని సగం మీ నోట్లో వేస్తా, పోనీ అప్పుడైనా మీకు తెలుస్తుంది. ఐ జస్ట్ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ టు యూ. ఎన్నో అనుభవాలు మనకు కలుగుతుంటాయండి, కలిగిన అనుభవాలన్నింటినీ మన మాటల్లో చెప్పగలమా? మాటల్లో చెప్పగలిగే ప్రతిదాన్ని మన అక్షరాశ బయటికి మనం ప్రదర్శించగలుగుతామా? అంటే మనకి చాలా రకాలైనటువంటి ఇన్కేపబిలిటీస్ ఉన్నాయి, మనలో ఎన్నో రకాలైనటువంటి అసామర్థ్యాలు ఉన్నాయి, చేతకానితనాలు మనలో ఉన్నాయి. అలాంటివి నీ జోలికి రాకుండా నేను చేస్తా. నువ్వు ఎంతవరకైతే ఈ రామ కథని రాస్తూ ఉంటావో అంతవరకు కూడా నీకు అన్నీ తెలుస్తాయి, యథావత్. ఏది ఎందుకు ఎట్లా జరిగిందో, ఎట్లా జరిగిందో కనిపిస్తుంది, ఎందుకు జరిగిందో కూడా నీకు కనిపించేటట్టు నేను చేస్తా. ఆ కనిపించి అనుభవించిన దాన్ని అక్షరబద్ధం చేయగలిగేటట్లు కూడా నేనే చేస్తా. ఎన్ని అక్షరాలు రాయాలో కూడా బ్రహ్మగారే ఆదేశించారండి. దానివల్ల మనం చెప్పగలుగుతున్నాం, 24,000 శ్లోకాలుగా నువ్వు దీన్ని రచించాలి అని ఆయనే ప్రసాదించారు. అందులో కూడా 24,000 శ్లోకాలు కదా, ఒక్కొక్క 1,000 శ్లోకాలు అయ్యేటప్పటికీ వేద రహస్యమైనటువంటి గాయత్రి మహామంత్రపు ఒక్కొక్క అక్షరం కూడా దాంట్లో స్థిరంగా ఉండగలిగేటట్లుగా నేను చేస్తున్నా. ఇప్పుడు నువ్వు రాయి రామాయణాన్ని అని పంపిస్తే ఆ మహనీయుడు, ఈవేళ మనం చూసే వాల్మీకి రామాయణం అని ఉండే దాన్ని మనకి ప్రసాదించాడంటే చేత. అందులో అవాస్తవాలేమీ ఉండవండి, అసత్యాలంటూ ఏమి ఉండవండి, ఊహాకల్పితాలంటూ ఏమి ఉండవండి. ఏది వాల్మీకి ఎంత ఎలా చెప్పాడో అంత అది అలా జరిగెను. అందుకోసం అది యథావత్, ఎలా జరిగిందో అలా దాంట్లో రికార్డ్ చేసి మనకి అందించినటువంటి ఒక ఉత్తమ కావ్యం వాల్మీకి రామాయణం అన్నమాట. అందించిన వ్యక్తి యోగ్యుడు, అతనికి లభించినటువంటి వర ప్రభావం ఒకటి వెనకాటలో తోడైంది కాక అందించదలుచుకునేటువంటి చరిత్ర కూడా అది ఉన్నది ఉన్నట్లుగా ఆయన మనకి ప్రసాదించాడు. ఒక మనిషి ఇలాగ ప్రవర్తించాలి అని భగవంతుడే నిర్ణయం చేసుకుని వచ్చాడు. దశరథ మహారాజు గారి యొక్క యాగశాలలో ఆహుతుల్ని అందుకోవడం కోసం దేవతలందరినీ కూడా ఆహ్వానించినప్పుడు ఆ దేవతలంతా వచ్చి అక్కడ సమావేశమై కూర్చున్నటువంటి సందర్భంలో వాళ్ళ వాళ్ళ ఆహుతుల కోసం వాళ్ళ వాళ్ళని పిలుస్తారు. ఇప్పుడు మనకు కూడా యాగం జరిగేటప్పుడు మన వాళ్ళంతా అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దేవతకి పేరు చెప్పి స్వాహ అని దాంట్లో వేస్తుంటారండి.